మా ఏపీ పెయింటింగ్ అసోసియేషన్ నుంచి ఈ లాక్డౌన్ సందర్భంగా అదే లాక్డౌన్ పాటిద్దాం కరోనా వైరస్ని అరికడదామని మా పెయింటింగ్ ఏపీ పెయింటింగ్ అసోసియేషన్ నుంచి ఒక 25 మంది మా కమిటీ సభ్యులు విజయవాడలో మెయిన్ సెంటర్లో ఒక సెంటర్కి ఒక్కొక్క చప్పుని ఇలా పెయింటింగ్ ద్వారాగా ప్రజల్ని చైతన్యపరచాలని ఉద్దేశంతో మా అసోసియేషన్ తరపున ఇలా చేస్తున్నామండి మా సొంత ఖర్చులతో ఎందుకంటే నెల రోజులు పని లేదు అయినా కూడా ఇబ్బందులు ఉన్నా కూడా మరి ప్రజల్ని మా వంతు బాధ్యతగా ప్రభుత్వాలు కానీ మీడియాలు కానీ డాక్టర్లు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ వారి వంతు 24 గంటలు కష్టపడుతున్నారు మరి మా వంతు కూడా ఏదో చేయాలని ఈ ప్రతి సెంటర్కి కూడా మేము ఇలాగ పెయింటింగ్ ద్వారా తెలియపరుస్తున్నాము మరి మనం ఇంటికే పరిమితం అవుదాము కరోనా వైరస్ని తవరి కొడదామని నినాదాలతో మరి ఈ 24 గంటలు కష్టపడుతున్నటువంటి వీరికి మా పెయింటింగ్ ఏపీ పెయింటింగ్ అసోసియేషన్ తరపున కొత్త జతలో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అది అంటే ఇక్కడ బెంచ్ సర్కిల్ అండి ఇక్కడ మన ట్రాన్స్పోర్ట్ ఇది మన ఆర్టీఓ ఆఫీసు స్టేడియం దగ్గర అలాగే కంట్రోల్ రూము వన్ టౌన్ గద్దబొమ్మ సెంటరు సింగనగర్ ఫ్లేవర్ బ్రిడ్జి డాబాగొట్ల సెంటర్ సింగనగర్ అక్కడ ఇలాగ ఒక రావరపాడు కూడానండి మొత్తం ఒక 10 సెంటర్లో మా పెయింటింగ్ అసోసియేషన్ ద్వారా ఇలా చేస్తున్నాము మా వంతు బాధ్యతగా మేము మా కమిటీ మా అసోసియేషన్ అంతా ఒక మీటింగ్ వేసుకుని మరి ఎంతో కష్టపడి ఈ ప్రభుత్వాలు కానీ వీళ్ళందరూ చేస్తున్నారు డాక్టర్లు కానీ ప్రాణాలు తెగించి చేస్తున్నారు మరి ప్రజలు అయినప్పటికీ కూడా పని ఉన్నా లేకపోయినా రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు ఇది దీనికి మందులు లేవు పెద్ద పెద్ద అగ్రరాజ్యాలే కుప్పకూలిపోని మరి మన ఇప్పుడే మన ఆంధ్రప్రదేశ్లో మరి పేషెంట్ చాలా తక్కువ ఉన్నాయి ప్రస్తుతానికి ముందుగా ప్రధానమంత్రి గారు మేలుకుని మనకు లాక్డౌన్ పెట్టారు ఆ విధంగా సంపూర్ణంగా మన లాక్డౌన్ పాటిస్తే ఈ కరోనా వైరస్ని తప్పించుకుని మనం సేఫ్గా ఉంటామని ఈ పెయింటింగ్ల వల్ల కూడా కొంత ప్రజలు చైతన్యం అవుతారని ఉద్దేశంతో మాకు మేమే వచ్చి స్వచ్ఛంగా మా సొంత ఖర్చులతో ఎవరో ఇచ్చింది కదా మా సొంత ఖర్చులతో మేము చేస్తున్నాము ఒక్కొక్క పెయింటింగ్ 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది మేమే వేసుకుని కొంతమంది మా పెయింటింగ్ కాంట్రాక్టర్లు పెయింట్ షాపులకు సాయం చేస్తున్నారు పెయింట్లు కానీ అని మా సొంత బాధ్యతగా మాకు 25 మంది మా సెక్రటరీ గారు మా కమిటీ సభ్యులు వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి 5 గంటలు పడుతుంది ఒక్కొక్క పెయింటింగ్ అయినా కూడా మాకు ఈ పెయింటింగ్ చేసిన మా వల్ల మా చేతిలో విద్య కాబట్టి మా వంతు మీ బాధ్యతగా నెరవేరుస్తున్నాం బాధ్యత కార్మికులు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ ప్రజలు కూడా కలిసి రావాలి ఎంత ప్రభుత్వాలు చెప్పున్నా కూడా ప్రజల్లో చైతన్యం రావాలి ఎందుకంటే పని ఉన్నా లేకపోతే రోడ్ల మీదకి వచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం మనం వాళ్ళేమీ దొంగల దూరాలు ఎత్తమంటల పని చేయమంటల ఇంట్లోనే కూర్చోండి అదే మనకు సేఫ్ ఇంట్లో కూర్చోండి కరోనా వైరస్ని పారదోలండి అని చెప్తున్నారు మన దాన్ని పాటిద్దాం మన ప్రజల మనందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా గమనించి మనం ఇంటికే పరిమితం అవుదాం కరోనా వైరస్ని అరికడదామని మా ఏపీ పెయింటింగ్ అసోసియేషన్ తరపు తెలియజేస్తున్నాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి